మీటీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ పాయకాపురం మోడరన్ రైతు బజారు నందు నూతనంగా ఏర్పాటు చేసిన తగ్గింపు ధర, కందిపప్పు, బియ్యం విక్రయించే కేంద్రాన్ని ప్రారంభించి వినియోగదారులకు సరుకులను తక్కువ ధరకి అందచేయడం జరిగింది. గత ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల, అవినీతి విధానాల వల్ల కొండెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజు నుంచి కూడా దృష్టి పెట్టారు. మొట్టమొదట మోడల్ రైతు బజార్ కాన్సెప్ట్ ను ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మొట్టమొదటి రైతు బజార్ నా కాన్స్టిట్యూన్సీ లో ఉండాలని రైతు బజార్ తీసుకుంటాం. రైతు బజార్ బ్రహ్మాండంగా ఇవాళ పనిచేస్తాం. కొంత నిర్లక్ష్యానికి గురైనా మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చాం. మళ్ళా ఈ రోజు వీటన్నింటిని ప్రక్షాళన చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో రేషన్ డిపోల్లో కూడా ఈ సరుకులన్నింటినీ కూడా పెడతాం. అందుబాటులో ప్రజలకు విస్తృతంగా అందుబాటులో తీసుకొస్తాం. మంచి నూనె, పంచదార అవి కూడా పెట్టే ఆలోచనలు ఉన్నాయి. వాటిని కూడా తీసుకొస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తాం.